నమస్తే. గతంలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ మహిళా డిక్లరేషన్ పేరిట ఏం చేయబోతున్నాం ఏం చేస్తాం అని చెప్పినప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు ఇస్తే వాళ్ళు ఎన్నిసార్లు పోతారు, ఏ రకంగా పోతారు, మహిళలకు ఉచిత బస్సు ఇస్తే వాళ్ళకి సాధికారత అవుతుందా, అసలు మహిళలను గౌరవించిన పార్టీ మాది, తెలంగాణ సంస్కృతి ఏ రకంగా ఉంది ఇష్టమని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అదే మేనిఫెస్టోలో బస్సుల మహిళలకు సంబంధించి బస్సు ప్రయాణంలో కూడా మేము ఉచిత అవకాశం కల్పిస్తామంట ఒక ఎజెండా ఎత్తుకున్నది. దీంతో పాటు గ్యాస్ సిలిండర్ సంబంధించిన అంశాలు కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అవలంబించిన తీరునే 500 రూపాయల గ్యాస్ అనే అంశాన్ని కూడా ఎత్తుకున్నది. అంటే 10 సంవత్సరాలు అనేటువంటి ఈ స్కీములు ఇవన్నీ కూడా కేవలం ఎన్నికల సమయంలో గుర్తురావడం అనేది ఒక రకంగా హాస్యాస్పదం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మొత్తం పాటుగా మాజీ మహిళా అధ్యక్షురాలు ఎర్రలే శారద గారు ప్రస్తుతం మొత్తం అందుబాటులో ఉన్నారు. ఎస్, మహిళలకు సంబంధించి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తీసుకునేది రేపటి రోజున కాంగ్రెస్ చేయబోతున్నట్టు తెలిసే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఇది ఎట్లా ఉంది మహిళలకు సంబంధించి కర్ణాటకలో ఇంప్లిమెంటేట్ చేసినటువంటి ఆ ఒక స్కీమ్ ని ఇక్కడ అవహేళన చేసి ఎట్లా సాధ్యమైందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడారు. ఈ బీఆర్ఎస్ మేనిఫెస్టో అంశాన్ని పొందుపరచారు, ఎట్లా చూస్తారు? అవహేళన చేస్తున్నప్పుడు మళ్ళీ సేమ్ మేనిఫెస్టో కాపీ ఎందుకు చేయాలి అనేది మొదటి ప్రశ్న. మీకు నిజంగా మేము చేసినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నానో మహిళలకు సంబంధించి మీకు ఇది కరెక్ట్ కాదు అని అనుకున్నప్పుడు వాటిని మళ్ళీ మీరు ఎందుకు పొందుపరిచారు? ఎగ్జాంపుల్ ఒక్కొక్కటి తీసుకుందాం. మనం మహిళా సిలిండర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. సిలిండర్ గురించి మీకు నిజంగా నిబద్ధత ఉండుంటే, మీకు మహిళల పట్ల కొంత కూడా ప్రేమ కానీ అభిమానం కానివ్వండి, అరే వీళ్ళు కష్టపడుతున్నారు, ఇంతింత డబ్బు సిలిండర్ కోసం ఎలా ఖర్చు పెడతారు అనేటువంటి ఆలోచన కనుక ఉంటే, 10 సంవత్సరాల నుండి మీ ప్రభుత్వం ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంతకి ఇస్తున్నారు అనేది మీకు సంబంధం లేదు. మీరు సబ్సిడీ ఇవ్వాలనుకుంటే మీకు సబ్సిడీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది, మీరు ఎందుకు తక్కువ చేయలేదు? ఆ ప్రశ్నకు ముందు ముఖ్యమంత్రి గారిని సమాధానం చెప్పమనండి. 33% రిజర్వేషన్ నుండి 50% రిజర్వేషన్కి మేము మార్చగలిగాము. మార్చిన తర్వాత స్థానిక సంస్థల రిజర్వేషన్స్ దానిని గొప్పగా స్టేట్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు నేను చేశానని చెప్పుకుంటున్నారు అనేటువంటి మాట చెప్పుకుంటున్నారు. మీరు ఎక్కడ పోరాటం చేశారు, ఏ విధంగా పోరాటం చేశారు, ఎప్పుడు 33% 50%కి మారింది, అవన్నీ మీరు నిజంగా నిజాయితీగా నిరూపించండి. అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది ఏంటంటే నిజంగానే పాపం కేసీఆర్ గారు చేశారని. ఒకవేళ కేసీఆర్ గారు నిజంగా ఇంకా చేయాలనుకుంటే 10 సంవత్సరాల కాలంలో ఎన్నో స్కీమ్స్ని కొత్త కొత్తగా డిజైన్ చేసి ప్రజల్లోకి, ప్రజలు మిగతా వాళ్ళది పక్కకు పెడదాం, లేడీస్ కోసం చేసేటువంటి అవకాశం ఉండే. బస్సు ప్రయాణంది ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఉచిత బస్సు ప్రయాణం మీరు ఇవ్వాలనుకుంటే సరే, ముందుగా వచ్చినప్పుడు 5 సంవత్సరాలు ఇవ్వలేదు, ఈ గత 5 సంవత్సరాలలో కనీసం చేసి చూపెట్టాల్సింది, అప్పుడు కూడా చేసి చూపెట్టలేదు. అంతేకాకుండా నిజంగా మీకు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే లిక్కర్ అనేది ఇవాళ మంచినీళ్ళలాగా పారేది కాదు. లిక్కర్ తాగి జనాలు ఇంటికి వెళ్ళి మహిళలను కొడతారు, కుటుంబం నాశనం అయిపోతుంది, ఫ్యామిలీస్ నాశనం అయిపోతాయి. 300 సంపాదించేటోడు, 500 సంపాదించేవాడు, దాంట్లో సగానికి సగం డబ్బులు లిక్కర్ కోసమే ఖర్చు పెడితే ఆ ఫ్యామిలీ, ఆ కుటుంబం ఎలా బతకాలి, ఆ పిల్లల చదువులు ఎలా చదవాలి, ఆ ఆడపిల్ల ఎవరైతే ఉన్నారో ఆడపిల్ల ఇంకో ఇంటికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా, చదువుకొని తన కాళ్ళ మీద తను నిలబడే పరిస్థితి ఉంటుందా? అంతేకాకుండా ఆ గృహిణి పుస్తలు కూడా అమ్ముకునేటువంటి పరిస్థితిని మళ్ళీ తీసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, ప్రతి మహిళ తన పుస్తలు తాడు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండకూడదు అని చెప్పి ఇంటికొక బర్రె ఇంటికొక గొర్రె ఇచ్చి ఆ మహిళలు కానివ్వండి, అంటే స్కాలర్షిప్లు కానివ్వండి, ప్రతిదీ ఎందుకు ఇచ్చారు, ఆ కుటుంబం నిలబడాలి అనేటువంటి ఆలోచనతో. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేస్తాను చెప్తుంటే అసలు మహిళలు అనేది ఆత్మగౌరవంతో బతుకుందంటేనే ఆ తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక అని చెప్పి కేసీఆర్ మాట్లాడతారు. వాళ్ళకి ఏ కులం తెలియదట, ఏ మతం తెలియదట, ఎటువంటి బంధుప్రీతి ప్రాంత ప్రీతి లేదు, అందరికీ సరిసమానంగా చూసినాం, మహిళలు అంటే మేమే గౌరవించినాం, మాలాగా ఏ పార్టీ కూడా ఈ ప్రభుత్వం ఈ రకంగా చేయలేదని చెప్పి కేసీఆర్ అని ఒక సవాల్ చెప్పి ప్రయత్నం చేసి ఇదివరకు ఒక ప్రశ్న అడిగాను కేసీఆర్ గారిని కవితమ్మని, మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. మహిళలు గౌరవంగా బతకాలి అనుకుంటే, మహిళలకు మీరు ఉచిత స్థానం ఇవ్వాలనుకుంటే, ఓడిపోయినటువంటి కవితకు మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ గౌరవించినట్టు కాదు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి మహిళలను కనుక మీరు మంచి స్థానంలో ఉచిత స్థానం ఇచ్చి ఉమెన్ కమిషన్ని ప్రాపర్ స్థాయిలో నడిపించి ఉంచి ఇవాళ మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు కానివ్వండి, అఘాతాలు కానివ్వండి జరగకుండా ఉండి ఉంటే అప్పుడు మేము నిజంగా మాట్లాడే వాళ్ళం, అరే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలు సేఫ్గా ఉన్నారని. ఈ గత 10 సంవత్సరాలలో గర్భిణీ స్త్రీలు ఎంతమంది హాస్పిటల్స్లలో సరైన వైద్యం దొరకక చనిపోయారు? ఏ రోజైనా మీ మంత్రులు కానివ్వండి, మీ ముఖ్యమంత్రి గారు కానివ్వండి వచ్చి పరామర్శించినటువంటి పరిస్థితులు ఉన్నాయా?
నేను మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ప్రతి హాస్పిటల్ ని సందర్శించి రోడ్ల మీద బయట ఇస్తే అప్పుడు వచ్చి ఆ మార్పులు చేర్పులు అనేది చేయడం జరిగింది ఇప్పటికి నాగర్ కర్నూల్ నా మీద కేసు ఉంది ఎవ్రీ టైం వెళ్లి నేను అటెండ్ అవుతా ఉన్నాను ఎందుకంటే ప్రజల కోసం రోడ్ ఎక్కినందుకు వీళ్ళు ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి మహిళపైన మీరు కేసు ఎందుకు పెట్టారు మరి నేను ఒక మహిళా అధ్యక్షురాలిగా గర్భిణీ స్త్రీలు చనిపోకూడదు అని చెప్పి రోడ్ ఎక్కి ధర్నా చేసినప్పుడు నాకెందుకు గౌరవం ఇవ్వలేదు మరి ప్రశ్న కూడా వస్తుంది కదా కవితకు కేవలం ఎమ్మెల్సీగా ఇచ్చినందుకు మాత్రమే గౌరవించినట్టు కాదు యావత్ తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి మహిళ గౌరవించారంటే ఒక మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ఆ మహిళకు ఆ ఒక బిడ్డకి పెళ్ళయ్యేంత వరకు కూడా ఆదుకుంటుంది కేసీఆర్ ప్రభుత్వమే కేసీఆర్ కిట్ ఇచ్చింది చదువుకుంటా అంటే స్కాలర్షిప్లు ఇచ్చింది ఉచిత వైద్యం ఇచ్చింది ఉచిత విద్యను ఇచ్చింది అవసరమైతే పెళ్లి చేసేటప్పుడు కళ్యాణ పథకం గురించి ఇంతకంటే ఏం కావాలి షాదీ ముబారక్ ఇచ్చేది మేము పెళ్లి చేసి అత్తారింటికి పంపించేదాకా కూడా కేసీఆర్ ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పి ఆ పార్టీ చెప్తుంది మరి కాంగ్రెస్ పార్టీలో గతాలు ఇవన్నీ లేవు కదా ఇవన్నీ మాటల వరకే పరిమితమయ్యాయి అనేటువంటి మాట చెప్తా ఉన్నాను నేను గర్భిణీ స్త్రీ అనే వాళ్ళు గర్భం దాల్చిన దగ్గర నుండి హాస్పిటల్కి వెళ్ళి ప్రసవమయ్యేటువంటి పరిస్థితి మీరు ఎక్కడ తెచ్చారు ఆ ప్రసవమయ్యే పరిస్థితిలోనే సరి అయినటువంటి వైద్యం దొరకక ఎంతోమంది ఆ పుట్టేటువంటి బిడ్డతో సహా గర్భిణీలు చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూసినటువంటి దాఖలాలు ఉన్నాయి అలాంటప్పుడు నా ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పాను మీరు ఒక మహిళను గౌరవిస్తున్నారు అన్నప్పుడు అరే ఈ మహిళ హాస్పిటల్లో సరి అయిన వైద్యం దొరకక చనిపోతున్నారు అనేటువంటి అంశంతో వెళ్ళింది ప్రజల్లోకి అని నా మీద ఎందుకు కేసు పెట్టారు మరి ఎందుకు తిప్పుతున్నారు సంవత్సరం నుండి కోట్ల చుట్టూ దానికి సమాధానం ఇవ్వాలి కదా అంటే ప్రతి అంశము ఇప్పుడు స్కాలర్షిప్ల గురించి మీరు మాట్లాడారు స్కాలర్షిప్లు లేక పిల్లలందరూ ఒకప్పుడు ఒక 15-20 సంవత్సరాల కింద ఒక గ్రామంలో ఎవరో ఒకరు లేదా ఇద్దరు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు లేదా డాక్టర్ చదివిన వాళ్ళు ఉండేవాళ్ళు ఎవరో ఒకరు ఒక రెడ్డి కులానికో వెలమ కులానికో సంబంధించిన వాళ్ళు మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడని గొప్పగా చెప్పుకునేవాళ్ళు కానీ 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 5-10 సంవత్సరాలలో ప్రతి ఇంటి నుండి ఒక కుటుంబం నుండి ఒక మనిషి అమెరికా వెళ్ళి చదువుకుంటున్నాడు ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకుంటున్నాడు లండన్ వెళ్ళి చదువుకుంటున్నాడు అనేటువంటి పరిస్థితులు కల్పించాము ఇవాళ మీరు స్కాలర్షిప్లు ఇవ్వకుండా స్కాలర్షిప్లు ఇవ్వకుండా మళ్ళీ అదే గొర్రెలు అదే బర్రెలు కాచుకోండి మీరు అని కులానికి పరిమితం చేసేటువంటి పరిస్థితిని మీరు తీసుకొచ్చారు కుల వృత్తులను ప్రోత్సహించాలి అంటే ఆ అంటే ఆ జనరేషన్కి సంబంధించిన వాళ్ళని కాకుండా ఆ తర్వాతి జనరేషన్ని కూడా మీరు ఇదే చేసుకొని బతకమని చెప్పడం కాదు సో ఏమనుకుంటారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినాయి ఇంకా కేవలం రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది మహిళలకి ఇస్తాన ప్రాధాన్యత ఏదైతే చెప్పిందో బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాలు ఇస్తామని మీ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఇందాక మీరు అన్నట్టు కూడా బీసీలకు సంబంధించి హామీ ఇచ్చింది అటు మహిళల హామీ నెరవేర్చలేకపోయింది బీసీలకు సంబంధించి టికెట్ల హామీ నెరవేర్చలేకపోయింది నిత్యం గాంధీ భవన్ ముందు ఎడ చూసిన ధర్నాలు రాస్తా రోకలు కనిపిస్తూనే ఉన్నాయి ఎడ చూసిన రేవంత్ రెడ్డి టికెట్ అమ్ముకున్నాడనో డబ్బు కోసం టికెట్ జరిగిందనో నిత్యం కనిపిస్తూ ఉన్నది మరి అన్ని కుమ్ములాటలు గొడవలు నడుమా మీరా పార్టీలో సఖ్యతలేనటువంటి ఈ పార్టీలో పార్టీలో సఖ్యత ఉంది కాబట్టి ప్రజలలో వ్యతిరేకం వచ్చింది కాబట్టి అయ్యో మేము ఓడిపోతున్నాము ఈ ఓటమిని అంగీకరించకుండా ఈ ఓటమి మళ్ళీ ఒకసారి ఓటమి చవి చూడకుండా ఉండాలి అంటే వీళ్ళ మీద దుమ్మెత్తిపోయాలి ఏదో ఒక రకంగా ప్రజలని మళ్ళీ మభ్య పెట్టాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు టికెట్లు అమ్ముకుంటున్నారనో లేకపోతే వాళ్ళ మహిళలకు సరైన న్యాయం చేయలేదనో లేకపోతే బీసీలకు సరైన న్యాయం అంటే వాళ్ళు ఏదో ఒక అంశం కోసం వెతుకుతున్నారు ఒక మంచి గట్టి అస్త్రం దొరకాలి మళ్ళీ ఒకసారి మేమే ప్రభుత్వంలోకి రావాలి అని మా మీద అంటే మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మా మేనిఫెస్టోని ఎందుకు కాపీ కొడతారు అది కూడా ఒక ప్రశ్న అని సేమ్ మేనిఫెస్టో మీరు చూడండి వాళ్ళ మేనిఫెస్టోకే పేరు మార్చి మీరా మళ్ళీ చేస్తారంటే వాళ్ళ వాదన వాళ్ళ మేనిఫెస్టో కాపీ కొట్టిన మీ వాదన సరే ఈ రాజకీయ పరంపర పక్కన పెడితే ఈ టికెట్ల విషయంలో సంతృప్తిగా ఉన్నారా మహిళా అధ్యక్షురాలుగా మీరు గతంలో పనిచేశారు గత కొంతకాలంగా దాదాపుగా 25 సంవత్సరాల పాటుగా మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్నది మహిళల కోసం పోరాడుతూనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఉన్నారు ఉదయపూర్ డిక్లరేషన్ అనేది తొమ్మల దొరికిందని వాస్తవమా కాదా అంటే సాటిస్ఫాక్షన్ అంటే యాజ్ ఏ మహిళ అయితే నేను సగభాగం మహిళలు ఉన్నాం కాబట్టి సగం టికెట్లు ఇవ్వమని అడుగుతాము తప్పకుండా కాబట్టి ఒక నాయకత్వాన్ని మేము ప్రశ్నించే విధంగా కాకుండా నిజంగా మహిళలు ముందుకు వెళ్ళాలి అంటే డెఫినెట్గా మేము ఎంతమందియో అర్హత ఉన్న వాళ్ళం ఉన్నాం అర్హత ఉన్న వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చి పార్టీ గెలిపించుకోవాలని అనమాట డెఫినెట్గా చెప్తాం కర్ణాటకలో
పథకాలు మానిఫెస్టోలో హామీలు ఏ కాబోతున్నాయి తెలంగాణ ఎన్నికల్లో ఎటువంటి యుద్ధం జరగబోతుందో మాత్రం చూడాలి।